దంత ధావనం అంటే పళ్ళు తోముకోవడం. ఉత్తర దిక్కుకు ఎదురుగా ఉండి దంత ధావనం చేయాలి. ఇతర దిక్కుల వైపు చూడటం శుభం కాదు. పడమర దిక్కుకు ఎదురుగా దంత ధావనం చేయడం ధననాశనం. దక్షిణ దిక్కు అయితే సంతానానికి హాని. వేప, తుమ్మ, మామిడి పుల్లలతో దంత ధావనం చేయడం మంచిది, రోగనాశకం కూడా. ఇంటి గుమ్మంపై కూర్చొని లేదా నిలుచుని పళ్ళు తోముకోకూడదు. మోకాళ్ళపై కూర్చుని దంత ధావనం చేయడం వల్ల భయంకరమైన రోగాలకు గురవుతారు. పళ్ళు తోముకునేటప్పుడు ఎదురుగా గాడిద వచ్చి వాండ్ర పెడితే కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రాబోతున్నాయని సూచన. దంత ధావన సమయంలో ఎదురుగా పిల్లి వచ్చి మలవిసర్జన చేస్తే ప్రభుత్వం నుండి ఏదైనా ఆపద రావచ్చు. దంత ధావనం చేసేటప్పుడు పుస్తకాలు, పత్రికలు చదవకూడదు. అలా చేయటం వల్ల ధనహాని. పళ్ళు తోముకునేటప్పుడు ఎదురుగా ఆవు వస్తే నోటి తుంపర్లు దానిపై పడకుండా జాగ్రత్త పడాలి. దీనివల్ల ధనహాని కలగవచ్చు. దంత ధావన సమయంలో కాకి అరుపు వినిపిస్తే అశుభ సూచన. పళ్ళు తోముకునేటప్పుడు ఎదురుగా కుక్కల జంట మైథునక్రియ జరిపితే ఆ రోజు వ్యాపారంలో నష్టం వస్తుంది. దంత ధావన సమయంలో హఠాత్తుగా బల్లి తలపై పడితే ధనలాభానికి సూచన. తలపై పువ్వు పడితే శుభానికి సంకేతం. పళ్ళు తోముకునేటప్పుడు చెరకు రసం తుంపర్లు పడితే ఎవరితోనైనా గొడవ రావచ్చు. దంత ధావన సమయంలో పావురాల రెట్ట పైన పడితే తీవ్రమైన అశుభానికి సూచన. పళ్ళు తోముకున్న తర్వాత పుల్లను పారేసేటప్పుడు చీలిక పడితే శుభం, ఇతర పరిస్థితుల్లో అశుభం. దంత ధావన సమయంలో కుక్క వచ్చి కాళ్ళను తాకితే మేలు కలుగుతుంది.